સ્વરમુ સ્વર અગાપે સ્વર ઈપે સ્વરું દેવની વરમ પાપમુ స్వరూ పాపి పరిశుద్ధ నిఘ మా చే స్వరము నిన్ను పిలుచు చున్న స్వరము అగా స్వరము you learn know, no, no. ទេទេមស្រលមបរិសុទ្ធមស្រលមបរិពលមស្រលមមិញលោកជិះជំនស្រលមអកថាគី దేవునికి స్తోత్రములు అగాపే స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఏసు క్రీస్తు నామమున శుభాభి వందనాలు తెలియపరుస్తున్నా మంచిది ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం నాతో పోటీ ఎక్కి మంచి ప్రార్థన చేయండి పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం మరోసారి ఈ విధంగా మేమందరూ కూడా నిన్ను స్థుతించుకోవడానికి ధ్యానించుకోవడానికి మీరు మాకిచ్చిన అమూల్యమైన అమూల్యమైన సన్నిధి కొరకే ప్రార్థిస్తున్నాం కృపతో జ్ఞాపకం చేసుకున్నామని ఎస్సు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమెన్ మంచిది ప్రభు నందు ప్రియా సహోదరి సహోదరుల మరోసారి దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో దేవుని స్థుతిస్తున్నాం దేవుని యొక్క వాక్యం చదువుకున్న కీర్తన గ్రంథం నుంచి తొంభై నాలుగో కీర్తనం పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదవ వచ్చినం నా అంతరంగమందు మందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేశను మరోసారి దేవుని వాక్యం చదువుకుందాం నా అంతరంగమందు మందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమును నెమ్మది కలుగచేశను ఇక్కడ మనం గమనించినట్లయితే నా అంతరంగమందు విచారములు హెచ్చయినప్పుడు అంతరంగములో విచారాలంటే ఏంటి అవును ప్రి సహోదరు సహోదరి విచారము అనేది మరి ఎప్పుడైతే మనుషులు ఎంత తిన్నప్పుడు కూడా ఎంత ఉన్నప్పుడు కూడా ఎంతో లోపల ఉన్నట్టు సమస్యలను బట్టి చాలా విచారంగా ఉంటాం మన కుటుంబంలో వచ్చే సమస్యలు అవ్వచ్చు లేకపోతే ఇతరులు మనల్ని ఏదన్నా ఒక మాట అన్నప్పుడు లేకపోతే మనం అనుకున్న పనులు జరగనప్పుడు అనేకమైన నష్టాలు కలిగినప్పుడు చాలా విచారంగా ఉంటుంది మన యొక్క మనసు అలాగే దావేది యొక్క జీవితంలో కూడా తన అంతరంగంలో అనేకమైన పరిస్థితులు ఉండయి అవి తన జీవితాన్ని ఎంతగానో విచారానికి గురి చేసింది చూడండి ఇక అంతరంగములు చాలా విచారంగా ఉండయి మరొక మాట కూడా మనం చూస్తే గ్రంథం యాభై నాలుగు అధ్యయ పదకొండో వచ్చిన చూస్తే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి లేక ఉన్నదానా దేవుడు చెబుతున్నాడు ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి లేక ఉన్నదా ఉన్నదానా అని పిలుస్తున్నాడు ప్రయాసపడి ఈ లోకంలో అనేకమైన పరిస్థితులు ప్రయాసంతో కూడిన జీవితము అనేకమైన పోరాటాలు అనేకమైన సమస్యలు అనేకమైన శోధల్లో మన గుండా వెళ్తున్నప్పుడు మరి గాలి వాన అనేది వస్తున్నప్పుడు అది మనల్ని ఎంతగానో అటు ఇటు మనల్ని స్థిరంగా లేకోకుండా మనం కొట్టబడుతున్నప్పుడు మనం కదిలిపోతూ ఉంటాం అలాగే యేసుక్రీస్తు యొక్క శిష్యులతో ఆయన అద్దరికి వెళ్దామని ఆ యొక్క శిష్యులు వాడెక్కి ప్రయాణం చేస్తున్నారు కొంత దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన అమరులను నిద్రపోతున్నాడు ఆయన అమరంలో నిద్రపోతున్నాడు ఈ లోపల గాలి పెరిగింది సముద్రం యొక్క అలలు చాలా అలలు కొడతా ఉండేవి తుఫాను రేగింది అక్కడ శిష్యులందరూ కూడా వాడిని అదుపు చేయాలనుకుంటున్నారు నీళ్లు కూడా చేస్తూ ఉండేవి అయితే ఆ యొక్క సముద్రం యొక్క పొంగుని ఆ సముద్రం యొక్క మీద ఉన్న గాలి వారు తట్టుకోలేక యశు ప్రభుని అంటున్నారు లేపుతున్నారు ఆయన అమరంలో నిద్రపోతున్నాడు ఆయన అమరంలో నిద్రపోతున్నాడు ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అయితే వాళ్ళంటారు బోధుకుడా నీకు చింత లేదా బోధుకుడా నీకు చింత లేదా అని యేసు ప్రభువులు లేపుతున్నారు ఆయన అమరవన నిద్రపోతున్నారు వాడు మునిగిపోతే మొట్టమొదటిగా అమరవం మునిగిపోతుంది కాబట్టి యేసుకరిస్తూ ఉన్నాడు ఆయన ఆయన ఉంటేది ఆ యొక్క పడవ మునుగదు కానీ వాళ్ళు అంటున్నారు మీకు చింత లేదా దేవుడు చింత కలిగి ఉన్నాడు మన పట్ల ఆయన మన ఆయన చింత కలిగి ఉన్నాడు ఆయన మనల్ని ఆయన ఆలోచిస్తున్నాడు ఆయన మన తల వెంట్రుకలన్నీ ఆయన ఆయన ప్రభు అంటాడు మీరు దేని గురించి చింతించవాకండి మీ చింత ఎవత్తు నా మీద వేయండి అందజనులైతే ఏం తిందాం ఏం ధరించుకుందామని ఆలోచిస్తారు వాళ్ళు కాబట్టి మీరు దేని గురించి చింతించవాకండి పరలోకం ఉన్న తండ్రికి అన్నీ తెలుసైనా మనకి ఏం అవసరమో ఏ అక్కర్లు ఉన్నాయో మన తల లెక్కించినాడు ఆయన కాబట్టి గాలిలు అనగా ఈ లోకంలో చెంద సమస్యలు మనల్ని కొట్టబడుతున్నప్పుడు మనం అనుకుంటే ఇక నాకు ఆదరణ లేదు నాకు దిక్కు లేదు నా జీవితం ఏమైపోతుందో నా బ్రతుకు ఏమైపోతుందో నాకు తల్లిదండ్రులు లేరు నా అన్నదమ్ములు నాకు లేరు అవును ప్రియ సహోదరులారా ఈ లోకంలో అందరూ మనతో ఉంటానంటారు కానీ ఉండలేరు వాళ్ళు దేవుడు వారిని పిలిచినప్పుడు వారు వెళ్ళిపోవచ్చు వాళ్ళు తండ్రి అనొచ్చు నేను నీకు తోడుగా ఉంటా కానీ ఆ దేవుడు వస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు తల్లి అనొచ్చు నేను నీకు ఉంటానని కానీ పిలుపు వస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ ఆయన అంటున్నాడు యుగ సమాప్తి వరకు కూడా సదాకాలము మనకు తోడైన దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఒక మాట మనం చూస్తాము యశా గ్రంథము అరవై ఆరో అధ్యాయ పదమూడు వచ్చిన చూస్తే ఒక్కని తల్లి ఒకన తల్లి ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను ఒకన తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను చిన్న బిడ్డ ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ గొక్కపడుతున్నప్పుడు ఆ తల్లి ఎక్కడికో వెళ్తే ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే ఆ ఓదార్చడానికి ఎంతమంది ప్రయత్నం చేసిన వాళ్ళు ఆ పిల్ల ఆగదు ఎన్నెన్ని ఇస్తారో బిస్కెట్లు ఇస్తారో అవి ఇస్తారు ఇవి ఇచ్చి ఆ పిల్లల్ని ఓదార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ బిడ్డ ఎన్నిచ్చినా కానీ అవన్నీ కూడా పారేస్తూ ఉంటుంది కానీ తల్లి రాగాలని ఆ తల్లి కౌగిట్లో తీసుకోగానే ఆ ఏడుపేమైపోద్దో తెలియదు ఆ ఏడుపేమైపోద్దో తెలియదు వెంటనే అది ఆ బిడ్డ చక్కగా ఆ తల్లిని ఒడిలో ఉండగానే ఎంతో చక్కగా ఆనందంగా ఉంటుంది అవును ప్రియులరా ఎన్ని ఇచ్చినా కానీ ఆ బిడ్డకి అది సంతోషాన్ని ఇవ్వలేదు అవును ఎన్ని ఇచ్చినప్పుడు కూడా సంతోషం లేదు ఆ బిడ్డ ఏడుస్తూనే ఉండదు తల్లి యొక్క ఒడిలోకి వెళ్ళగానే ఆ ఏడు పొంత అను అలాగే ఈ లోకములో మనకు ఎన్నో రకాలమైన వాటిని మనం ఉన్నప్పుడు కూడా అవి మనల్ని ఆదరించలేవు దనం అవ్వచ్చు ఈ లోకంలో బిల్డింగ్ ఉండవచ్చు ఆస్తులు ఉండవు ఎన్ని ఉన్నప్పుడు కూడా నీ హృదయంలో ఉన్న విచారాన్ని అది ఏమాత్రం కూడా నీకు నెమ్మది కలిగించలేదు అది ఎన్ని ఉన్నప్పుడు కూడా అది నీకు ఆనందం కలిగించలేదు కానీ దేవుని యొక్క ఒడిలోకి వచ్చినప్పుడు దేవుని చేతుల్లోకి వచ్చినప్పుడు నీవు ఆదరించబడతావు అందుకంటున్నాడు ఎరుషులేములోనే మీరు ఆదరించబడతారు ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఎంత గొప్పవాడైనా మన దేవుడు ఎంత ప్రేమగలవాడో చూడండి ఈ లోకంలో మనుషులు ఉంటానని వెళ్ళిపోవచ్చు అనేకమైన గాలులు నిన్ను కొట్టచ్చు అనేకమైన తుఫాన్ మీదకి రావచ్చు అనేకమైన సమస్యలు సమస్యలని వెంటాడచ్చు అనేకమైన నిన్ను నేను ఇబ్బంది పెట్టవచ్చు ఈ లోకంలో మనుషుల ద్వారా ఇంటి వాళ్ళ ద్వారా అలాగే నువ్వు చేసే పనిలో ఆఫీసుల్లో నీ తోటి వాళ్ళ ద్వారా కాలేజీల్లో నీ స్నేహితుల ద్వారా నువ్వు చేస్తున్న ఎక్కడున్న అనేకమైన పరిస్థితులు నిన్ను అనేక రకాలుగా నేను ఇబ్బంది పెట్టచ్చు కానీ నువ్వు ఆదరించబడేది ఎక్కడో తెలుసా అది యేసు ప్రభు దగ్గరనే ఈ లోకంలో ఎక్కడ నువ్వు ఆదరించబడలేవు ఏ వ్యక్తి నిన్ను ఆదరించలేడు ఎవరు కూడా నీకు సహాయకులుగా ఉండలేరు నువ్వు ఆదరించబడే స్థలం ఏదో తెలుసా అది ఇరుషులేమిలే అన్నాడు అనగా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సన్నిధిలోనే నీవు ఆదరించబడతావు కాబట్టి నా హెచ్చు అయినప్పుడు విచారాలు ఎన్ని రకాలమైన విచారాలు ఎన్ని ఎన్ని సమస్యలు ఎన్నెన్ని శోధనలు కుటుంబం అనగా ఎన్ని రకాలమైన అవసరాలు ఉంటాయి బిడల్ని చదివించే పరిస్థితులు కుటుంబంలోని అవసరాలు బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఉద్యోగాల్లో పని ఉద్యోగం పోతే మరొక ఉద్యోగం ఎత్తుక్కోవాలి పని పోతే మరొక పని ఎత్తుక్కోవాలి అనారోగ్యం వస్తే మరి హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతుంది ఆ హాస్పిటల్లోకి జాయిన్ అయితే కనీసం పలకరించలేక ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఎన్ని ఎన్ని సమస్యలు ఉంటాయి ప్రియ సహోద సహోదరి నీ యొక్క విచారాలు ఈ లోకంలో అనేకమైన హెచ్చుగా ఉండొచ్చు నీకు గాలి వానల చేతను కొట్టబడుతూ ఉండొచ్చు నీ జీవితము అనేకమైన తుఫాను నిన్ను అల్లాడించట్టుగా చేయొచ్చు కానీ ప్రభు అంటున్నాడు ఆదరిస్తానంటున్నాడు ఆయన ఒకన తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తాను తల్లి తన ఒడిలోకి తీసుకున్నప్పుడు ఆ బిడ్డ ఆ ఏడు పంత మర్చిపోద్ది ఆ బాధ మర్చిపోద్ది ఆ తల్లిని చూడంగానే ఎంత దయనం వచ్చేస్తుందో ఎంతమంది ఓదార్చినా ఆ బిడ్డ ఓదార్చబడదు కానీ తల్లి ఒడిలోకి రాగానే ఆ బిడ్డ అన్నీ మర్చి ఎంతో దై నా తల్లి నాకు ఉంది నా తల్లి నాకుంది అని ఆ బిడ్డకి ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంటుంది ఈరోజున నేను జీవితంలో అనేకమైన సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయి వేధిస్తున్నాయి బాధిస్తున్నాయి అనేకమైన పరిస్థితులు నేను వెంటాడుతూ ఉండేవి అయితే నువ్వు ఆదరించబడే స్థలం మీద తెలుసా యేసుక్రీస్తు దగ్గరనే ఆయన ఒడిలోనే ఆయన ఆదరించే దేవుడైన ఆయన ఆదరణకర్త ఆయన అంటున్నాడు లోకమిములను లోక నేను కాదు కానీ నా శాంతినే నేను మీకు ఇస్తాడు లోకవిచ్చేది లోకంలో మనుషులు అందుకుంటాడు శాంతి కావాలని ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు అన్నదానాలు చేసే వాళ్ళు ఉన్నారు వస్త్రదానం వాళ్ళు ఉన్నారు అలాగే లోకంలో అనేక స్థలాలకి వెళ్ళి అనేకమైన స్థలాల్లో ఏదో ఆనందం పొందాలని మనుషుడు ఎంతంతో డబ్బు ఖర్చు పెట్టి అనేకమైనటువంటి విహారయాత్రలు ఎన్నెన్నో చేస్తున్నాడు మనుషుడు కానీ ఎక్కడికి వెళ్ళినా నీకు ఆ ఆదరణ కానీ ఆ యొక్క నెమ్మది కానీ దొరకదు కానీ యశు క్రిస్ దగ్గరనే నా శాంతినే నేను మీకు ఇస్తున్నా అన్నాడు ప్రభు ఆయన శాంతి మనకిస్తాడైనా ఆయన ఆయన మనల్ని ఆదరిస్తాడు ఆ యొక్క ధోనిలో తన శిష్యులు అల్లాడిపోతున్నాను గాలి విపరీతంగా పెరిగిపోయింది సముద్రం యొక్క అలలు రేగిపోతూ ఉండే వాళ్ళు భయం వచ్చేసింది వాళ్ళు సముద్రం నడు సముద్రంలో ఉన్నాం మనం ఏమైపోతామో ఏమైపోతామని వాళ్ళకి భయం వల్ల వచ్చింది ప్రభు వెంటనే లేచి అన్నాడు గాలి ఆగిపోమన్నాడు సముద్రం అన్నాడు సముద్రం నిమ్మలించింది గాలి ఆగిపోయింది అప్పుడు ఇలా అంటున్నారు అనుకుంటున్నారు వీళ్ళు ఈయన ఎవరో ఈయనకి గాలి వింటుంది సముద్రం వింటుంది ఏంటి ఆశ్చర్యపడిపోయినారు దేవుడు మాట్లాడడం కానీ గాలి ఆగిపోయింది సముద్రం నెమ్మలించిపోయింది అంతే ఆయన మాటకి శక్తి ఉంది ఆశ్చర్యపడిపోయినారు అంటే యేసుక్రీస్తు ఎలాంటి వాడో వాళ్ళకి తెలియకోకుండానే ఆయనతో ప్రయాణం చేస్తున్నారు ఈరోజు నా ప్రియ సహోదరుడా యేసుక్రీస్తు ఏంటో నీకు తెలియకోకండి నీ ప్రార్థనకు వెళ్తున్నావు వింటున్నావు వస్తున్నావు కానీ ఆయన ఎలాంటి వాడు నువ్వు తెలుసుకుందావా నీ జీవితంలో ఆ అనుభవం నీకు ఉందా ఆ యొక్క గొప్ప కార్యాలు చేసే అనుభవం నీకు ఉందా ప్రభుత్వ కార్యాలు నీ జీవితంలో చూసావా ఆయన గాలిని ఆపినాడు సముద్రం నిమ్మలించిపోయింది నీ జీవితంలో నీ హృదయంలో ఉన్న ప్రతి సమస్యని ఆయన అణిచివేసే దేవుడై ఉన్నాడు ప్రతి పోరాటం నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు నీ నలుదిక్కుల నేను ఈ లోకంలో ఉన్న గాలి సమస్యలు నేను కొడత ఉండొచ్చు నీకు మార్గం కనిపడిపోవచ్చు కానీ దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు ఇస్రాయేలీలు ఐగుప్తి దేశం నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు వారికి ఎదురుగా సముద్రం వచ్చింది అది ఎర్ర సముద్రము ఇరుపక్షాల పర్వతాలు ఉండయి ఇరుపక్షాల పర్వతాలు ఉన్నాయి వెనకాల పొరవ యొక్క రథములు సైన్యము మీదకు వస్తూ ఉంది మార్గం ఏంటి ఏం చేయాలి వాళ్ళు ఆందోళన కలుగుతుందా ఉంది ఇంకా ఇక్కడే చనిపోవడం ఈ సముద్రం దగ్గర చచ్చిపోతామా మనకు సమాధులు లేవా ఎక్కడైపోవాలా మన జీవితాలు ఒకరికొకరికి అసమాధానం వచ్చేసింది అది ఆందోళన వచ్చేసింది కలవరాలు వచ్చినాయి మోషతో దేవుడు చెబుతున్నాడు ఊరక నిలుచుండీ ఓరక నిలచి ఉండండి దేవుడు మీకు ఒక రక్షణ కార్యం చేయబోతున్నాడు పిల్లల ఎర సముద్రం ఎదురుంది ఇరు రెండు పక్కల పర్వతాలు ఉన్నాయి వెనకాల పరో యొక్క సైన్యం తరుగుతోంది పరో సైన్యాన్ని దేవుడు ఆపేశాడు అగ్ని వారి మధ్య నిలబెట్టి అగ్ని స్తంభాన్ని ఆ రాత్రి దేవుడు ఆ ఎర్ర సముద్రం మీదకు తూర్పుగాలి పంపించినాడు సముద్రం రెండు పాయలుగా విడిపోయినది ఆరిన నేల ఏర్పడింది వాళ్ళు ప్రయాణం చేశారు వాళ్ళు ఆరిన నేల మీద మనం నడిచిన వాళ్ళు ఒక రాత్రిలోనే దేవుడు తూర్పు గాలి పంపించి సముద్రాన్ని పాయలు చేసి ఆ యొక్క నేల ఆరిపోతట్లుగా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఎందుకు కార్యాలు చేయలేడు ఆయన ఎందుకు అద్భుతం చేయలేడు ఆయన ఒక రాత్రిలోనే దేవుడు సముద్రాన్ని ఎండబెట్టిన దేవుడు నీ యొక్క జీవితంలో దేవుని కార్యాలు ఎందుకు చేయలేడు నీకున్న కలవరాలు ఎందుకు తీయలేడు ఆయన నీకున్న సమస్యలన్నీ కూడా ఆయన తీసేస్తాడు ఆయన అందుకే అన్నాడు నా విచారాలు ఎక్కువ అధికమైపోయింది అన్నాడు హెచ్ నా హృదయ అంతరంగంలో విచారాలు ఎక్కువైపోతే నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నెమ్మది కలుగు చేసింది దేవుడు ఆదరించే దేవుడు అండి దేవుడు వారి మధ్య ఉన్నాడు ఆయన సముద్రాన్ని ఆరిన నేలగా చేసి వారిని ఇస్రాయిల్ నడిపించినాడు ఆయన మరలా చూడకోకుండా ఐగుప్తి లెక్క రథాలు సైన్యాన్ని ఆ యొక్క సముద్రంలో కప్పేసాడు దేవుడు అటువంటి ఇక నీ వెనకాల మీద లేకోకుండా నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకోకుండా దేవుడు నిర్మూలన చేసే దేవుడు అయ్యన్నాడు అటువంటి యొక్క ఆదరణకర్తం అనుకున్నాడు ఆయన కాబట్టి ప్రభు అంటున్నాడు గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అని పిలుస్తున్నాడు గాలి వానల చేత ఆధారం లేకుండా నువ్వు కొట్టబడుతున్నట్లయితే ప్రభు అంటున్నాడు నేను నీలాంఛనములతో నీ కట్టలను కట్టుదును దేవుడు మన జీవితాన్ని శ్రేష్టమైన వాటితో కడతాడైనా ఆయన మన జీవిత మన సరిహద్దులు నిర్మిస్తాడు ఆయన మన జీవితాన్ని చక్కగా కడతాడు మనకి మంచి సరిహద్దులు ఏర్పాటు చేస్తాడు మంచి గోధుమలతో తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడిని జీవితంలో ఒక గొప్ప ఆదరణకరంగా ఆదరించే దేవుడై ఉన్నాడు ఈరోజు నా నువ్వు ఆదరణ లేక అయ్యో నాకు తండ్రిని కోల్పోయినాయి తల్లిని కోల్పోయినాయి ఇక నాకు ఎవరు లేరు అనుకుంటున్నావా దేవుడ నీకు తండ్రి దేవుడనీ తల్లి ఆయననికి ఆదరణకర్త భర్తను కోల్పోయిన స్థితిలో ఉండవా బిడల పరిస్థితి ఏమైపోదు అనుకుంటున్నావా ఆ దేవుడే నీకు తోడుగా ఉంటాడు ఆయన చూడండి తల్లిదండ్రులు లేరు అనుకుంటే బిడ్డలకి తండ్రిగా ఉండే దేవుడు ఆయన ఆయన విధవరాలకి పక్షాన నిలబడతాడు ఆయన దేవుడు విధవరాల పక్షాన నిలబడతాడు తల్లిదండ్రులు లేనటువంటి వారికి ఆయన తోడుగా ఉంటాడు ఇలాకంలో ఎవరు నాకు తోడలేవు అనుకుంటున్నావా ఆయన నీకు తోడుగా ఉన్నాడు నీ వ్యాపారంలో నువ్వు ముందుకు సాగలేని స్థితిలో ఉంటున్నావా దేవుణ్ణి సహాయం చేస్తాడు ఆయన దేవుడికి తోడుగా ఉంటాడు ఆయన అలాగే నీ యొక్క కుటుంబంలో నీకున్న బిడ్డల యొక్క జీవితం ఏమైంది అనుకుంటున్నావా దేవుడిని బిడ్డలకు తోడై ఉండి సహాయం చేస్తాడు దేవుడు ఎంత ఎంత గొప్పవాడైనా ఏసోబు నాకు తోడుగా ఉన్నాడు ఆయన అప్తుల్లో తన యొక్క అన్నలు అమ్మేశారు బానిసగా ఉన్నాడు బానిసగా ఉన్నాడు కానీ దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్టడా కానీ ఏసోబు ఎంత దేవుడు తోడుగా ఉండి యేసోబుని దేవుడు వర్ధన చేసినాడు ఆయన వర్ధన చేస్తున్నాడు కాబట్టి నీ జీవితంలో ఎవరైనా ఈ లోకంలో లేపవచ్చు కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు గొప్ప ఆదరణ కలుగుతుంది అయినే ప్రభు యేసుక్రీస్తు ఆ నీ హృదయంలోకి వస్తే నేను ఇవి ఆదరించబడతావు నువ్వు దీవించబడతావు నువ్వు మేలు పొందుతావు కాబట్టి నీ హృదయంలోకి దేశు క్రీస్తుని ఆహ్వానించుకో యేసు క్రీస్తు నీ హృదయంలోకి వస్తే నీ హృదయం ఎంతో నెమ్మలించబడుతుంది ఎంతో ఆనందించబడుతూ ఉంటావు నీకున్న పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడుతూ ఉంటాయి దేవుడు సమస్తము చేయగల దేవుడైనా భూమిని ఆకాశం సృష్టించిన దేవుడైన ఆయన నోటి మాటల వల్ల జరిగినాయన ఆయన సమస్తము చేసే దేవుడైన మరి యోర్ధాని నదిని రాసిగా దేవుడు నిలబెట్టాడు కాబట్టి ఎరుకో గోళ్లను దేవుడు కూల్చేశాడు ఎటువంటి అద్భుతమైన కార్యాలు ఇస్రాయిల్కి దేవుడు చేశాడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు ఇస్రాయీలులు అయుప్తి నుంచి బయలుదేరి వాళ్ళు వెళ్తున్నప్పుడు అరణ్య మార్గంలో వారు ఉన్నప్పుడు అరణ్యములో ఏముంటుందంటే తినడానికి ఏముంటుంది అరణ్యములో వసతులు ఏముంటాయి అరణ్యములో నీరు ఎక్కడుంటుంది అరణ్యములో ఏ మరి మెడిసిన్ ఎక్కడుంటుంది అరణ్యంలో వస్త్రాలు కానీ కావాల్సిన ఎక్కడ దొరుకుతాయి కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా దేవుడు వారికి ఎలా ఉన్నాడంటే పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నడిచినాడు ఆయన ఇస్రాయలుకి ముందు నడుస్తూ ఆయన వారికి ముందు ఉండి ఆ పగలేమో వారికి ఎండ తగలుకోకుండా ఒక మేఘముగా ఆ మేఘం కింద నడిచారు వాళ్ళు రాత్రిపూట చలి విపరీతమైన చలి ఆ చలికి వాళ్ళు చనిపోకుండా దేవుడు అగ్నిస్తంభంగా పెట్టాడు ఆయన నలభై సంవత్సరాలు వాళ్ళు నడిచారు ప్రయాణం చేశారు వారు గుడారాలు వేసుకొని వెళ్తున్నారు నడుస్తుంటే కాలు వాయలేదు నడుస్తుంటే కాలు వాపులు రాలేదు రెండవది వ్యాధులు సోకలేదు వాళ్ళకి బట్టలు పాడైపోలేదు చెప్పులు అరిగిపోలేదు బండలోంచి నీరు వచ్చింది వారికి నీరు తాగినారు ఆకాశం మన్నాను కురిపించినాడు దేవుడు వారి మంచి ఉన్నాడండి వారి యొక్క ప్రతి అవసరాలు తీర్చినాడైనా ప్రతి అక్కర్లు తీర్చినాడైనా వ్యాధులు రాకుండా ఆయన వాపులు రాకుండా ఆయన వస్త్రాలు పిగిలిపోలేదు చెప్పులు అరిగిపోలేదు నలభై సంవత్సరాలు దేవుడు వారిని పోషించినాడు ప్రియ సోదరుడా నీ హృదయంలో కలవరాలతో ఉన్నావా ఎలా పోషించబడతానో ఎలా నా బిడ్డల్ని పెంచుకోవాలి ఎలా జీవించాలి నా బ్రతికేమైపోదని చింతిస్తున్నావా నీ హృదయంలో అనేకమైన కలవరాలు ఉన్నాయా దేవుడు పోషించే దేవుడు ఉన్నాడు ఆయన నలభై సంవత్సరాలు వారికి వ్యాధులు రాకుండా దేవుడు చేశాడు ఒక గద్ద రెక్కల మీద మోసినట్లుగా ఎత్తు పట్టుకున్నాడు ఆయన ఎత్తుపట్టుకుంటాడు నీ శ్రమల్లో కష్టాల్లో సోదంలో ప్రభు నేను ఎత్తుపట్టుకునే దేవుడిని కొన్నాడు కాబట్టి అంటున్నాడు ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న దానాన్ని పిలుస్తున్నాడు నేను నీలాంజకములతో నీ కట్టలను కట్టుదును నీలములతో నీ పునాదులు వేయుదును మాణ్యకములతో నీ కోటగమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును నీ పిల్లలందరూ యహోమ చేత ఉపదేశం పొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీ పిల్లలందరూ కూడా యహోవ చేత ఉపదేశం పొందుతారు నీ పిల్లలందరూ కూడా అధిక ఆ యొక్క అధిక విశ్రాంతి వాళ్ళకు దొరుకుతుంది దేవుని వాక్యం చేత నీవు ఉపదేశించబడతాను నీ పిల్లలు ఈ లోకములో చెడు పాపములో పడిపోకుండా దేవుని వాక్యముల వాళ్ళు ఎదుగు ఎదిగినప్పుడు అధిక విశ్రాంతి కలుగుతుంది కాబట్టి నీ పిల్లలను నీ బిడ్డలను ప్రభువు దగ్గర నడిపించు నీ కుటుంబాన్ని దేవుని దగ్గర నడిపించు నీకున్న కలవరాలన్నీ పోతాయి నీ బిడ్డల యొక్క జీవితం ఆయన చూస్తాడు నీ బిడ్డలను దేవుని చేతుల్లో పెట్టు దేవుని చిత్తానికి అప్పగించు ఆయన నీకు అధిక విశ్రాంతి కలుగ చేస్తాడు ప్రభు చేతులకు తీసుకురావాలి దేవుని మందిరానికి నడిపించాలి దేవుని వాక్యాన్ని వాళ్ళు నడిచేటట్లు చేయాలి వెంటబెట్టుకొని వెళ్ళాలి ప్రార్థనకి దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పించాలి వారు చిన్నప్పటి నుంచే వారు దేవుని పాదాలు పట్టుకోవాలి అందుకే అంటాడు బాలుడు నడవలసిన మార్గము వారికి నేర్పము పెద్దవాడైన తర్వాత తొలగిపోయింది బాలుడికి నడవలసిన మార్గం ఎప్పుడు నేర్పించాలి వారికి బాలుడు ఉండగా నేర్పించాలన్నాడు దేవుని వాక్యాన్ని నేర్పించాలి వాళ్ళకి చిన్నప్పటి నుంచే వారికి ప్రార్థన నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచే భయభక్తులు నేర్చుకోవాలి పిల్ల చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు గౌరవించడం నేర్పించుకోవాలి వాళ్ళు తల్లిదండ్రులు సన్మానించడం నేర్చుకోవాలి పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి బిడ్డలకు అధిక విశ్రాంతి దేవుడు కలుగు చేస్తాడు ప్రియ సహోదరు సహోదరి అందుకని నా అంతరంగమందు మందు విచారములు హెచ్చగా అంతరంగముల విచారాలు హెచ్చైనప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమును నెమ్మది కలుగ చేసిందన్న దేవుడు గొప్ప ఆదరణ దేవుడు ఆదరణ ఆదరించే దేవుడైనా ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరించే దేవుడైనా ఆయన ఉన్నాడు ఆయన కాబట్టి మనల్ని మరి తల్లిదండ్రులు లేనటువంటి వారిని విధవరాలను ఆదరించే దేవుడు అయినా కీర్తన నూట నలభై ఆరో కీర్తన తొమ్మిదవ చంలో తల్లిదండ్రులను విధవరాండ్లను దేవుడు ఆదరిస్తాడంట తల్లిదండ్రులు లేనటువంటి వారిని విధవరాండ్లను దేవుడు విడిచిపెట్టండి మనుషులు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టిన జీవితాన్ని ప్రభనేసుక్రీస్తు వైపున తిరుగు నీ అంతరంగంలో ఉన్నట్టంటే ఇంకా విచారాలన్నీ పోతి నీ సమస్యలన్నీ పోతి అనేక దినాలు నీకు నిద్రలేదేమో అనేక రోజులు నీకు నిద్ర పట్టట్లేదు నీ బిడల గురించి ఏమవుతుందో ఏం జరుగుతుందో అని చింతిస్తున్నామేమో కానీ నీ చింత యావత్తు కూడా తీసే దేవుడు నీ వ్యాపారంలో ఇప్పటికీ ఇంకా నీకు డెవలప్ అవ్వట్లేదేమో సంవత్సరాలు గడిచిపోతున్నా వృద్ధి చెందట్లేదేమో దేవుడు నీకు సహాయకుడిగా నిలబడతాడు దేవుని ఆశీర్వాదకరంగా చేస్తాడు నీ చేతి పనులు దేవుడు దీవిస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు దీవి దీవిస్తాడు ఆయన ప్రభు నేసుక్రీస్తు యొక్క చేతులకు నీ రావాలి ఈరోజు నా ప్రియ సహోదరి సహోదర నువ్వు నాతో పట్టు ఏకీభవించి ప్రార్థించగలిగితే ఏదైతే సమస్యల్లో ఉండి నీ హృదయంలో ఎటువంటి కలవరాలతో ఉన్నావో ఎటువంటి విచారముతో ఉన్నావో నీ అంతరంగంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ తీయటాన్ని తీసివేయడానికి సమర్థంగా దేవుడు ప్రభునే స్వీకరిస్తూ మాత్రమే కారణం ఏంటి తెలుసా ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు ఆయన మన కొరకు రక్తం చిందించినాడు ఆయన అంతగా దేవుడు మనల్ని ప్రేమించినాడు ఈరోజు ఎట్టి శ్రమంలో కష్టాలున్నా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన ప్రభుని యేసుక్రీస్తు స్వీకరిస్తూ నాతో పాటు కలిసి ప్రార్థన చేయడానికి నీవు ఏకీభవిస్తే ఈ రోజునే ఒక అద్భుతం దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు గొప్ప ఆదరణ నీకు ఇవ్వబోతున్నాడు నీ మనసులో ఏ సమస్యల్లో ఏ కష్టంలో ఉండావో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నాతో పాటు కలిసి ప్రార్థన చేయి ప్రభు ఈ సమయం అందే నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ఏకీభవించండి దేవుని కార్యం జరగబోతూ ఉంది ఈ సమయంలో ఏ శోధనలో నీ అంతరంగాలు ఎటువంటి విచారాలు ఉన్నాయో ఎటువంటి కష్టంలో ఉన్నావో ఎటువంటి శోధనలో ఉన్నావో ఎటువంటి అప్పుల్లో ఉండావో అందరు కోల్పోయినని చింతలో ఉండావో తల్లిదండ్రులు లేని బాధలో ఉండావా ఈరోజున ఏ బాధ అయినప్పటికీ ఏ కష్టమైనప్పటికీ ఉద్యోగ విషయమా వ్యాపార విషయమా బిడ్డల విషయమా అది ఏదైనప్పటికి కూడా ఆయన నీకు గొప్ప ఆదరణ కలుగు చేయబోతున్నాడు ఆయన నెమ్మది కలుగు చేయబోతున్నాడు ఆయన నీ మనసులో నువ్వు ఈ సమయం అందు ఏకీభవించి అడుగు ప్రభు అడుగు నాయన నాకు సహాయం చేయమని ఇప్పుడే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మహాపరిశుద్ధుడ ప్రేమ తండ్రి ఓ గొప్ప దేవాన్ని పాదరిస్తూ తీస్తున్నావు నాయన నా అంతరంగములు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణకు నా ప్రాణం నాకు నెమ్మది చేసింది అంటున్నాడు భక్తుడు నీ గొప్ప ఆదరణ నాయనా అది ఎంత నెమ్మది కలిగ చేసింది గాలి వానల చేత ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడుచున్నదానా అని మీరు పిలుస్తున్నారు దేవా నీలాంఛకములతో నీ యొక్క నయనా తండ్రి దాన్ని కఠిన కడతనాన్ని సలివిస్తున్నారు ఒక తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాను ఆదరించే దేవుడివి ప్రేమించేవాడివి కృప చూపించేవాడు నీవేనాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో ఎవరైతే తమ మనస్సుల్లో వాళ్ళు ప్రార్థిస్తున్నారో వారి హృదయ వాంఛలు తీర్చబడిన గాక వారి అక్కర్లు తీర్చబడిన గాక వారి సమస్య నుంచి వారి విడుదల చెందిన గాక అద్భుతం వాళ్ళ జీవితంలో జరుపుబడిన గాక ప్రభు అనికి వందాన్ని ఈసయానికి కొన్నాను కృప వెంబడి కృప చూపించే దేవుడివి ఇప్పుడే ఈ క్షణం అందే ఈ సమయంలోనే దేవ ఆరిని నెలలుగా సముద్రాన్ని ఆరబెట్టిన దేవుడు ఒక్క రాత్రిలోనే ఈ సమయంలో ఒక అద్భుతం మీరు కొన్నాను ఒక ఆశ్చర్యకార్యం మీరు జరిగించబోతున్నందుకు అన్నాను హల్లూయ గొప్ప వెలుగుతో మీరు తాగుతున్నందుకున్నారు గొప్ప విడుదల కలుగు చేస్తున్నందుకు కొన్నాను గొప్ప దీవెనని బిడలి మీదుస్తున్నందుకున్నాడు ప్రభు ప్రభుని కొన్నాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రార్థన ఏకీభవించిన వారి జీవితంలో అద్భుతాలు చేశారు నమ్ముతున్నాం మీరు దీవించి ఆశీర్వదించమని ఎస్సు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమెన్ దుఃఖ దినములు సమాప్త మగును అగాపే ఇవాంజికల్ ఫెలోషిప్ సహవాసములందు ఉదయ కాలమే పదిన్నర గంటలకు ఆరాధన జరపబడును డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమానం మీ కొరకు ప్రార్థించదురు రండి మనందరూ కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేద మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్ అగాపే ఇవాంజికల్ ఫెలోషిప్ డోర్ నెంబర్ ముప్పై రెండు డ్యాష్ పదకొండు డ్యాష్ ముప్పై రెండు బందెల సెంటర్ మొఘల్ రాజపురం విజయవాడ ఐదు రెండు సున్నా సున్నా ఒకటి సున్నా మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ టూ